సినిమా చేసేందుకు స్టార్ హీరోయిన్లు పోటీ పడుతుంటారు. ఆయనతో ఒక్క సినిమా ఆయన చేయాలనుకుంటారు, కానీ ఇప్పుడు ఆయన్ని రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్ల జాబితా పెరిగిపోతుంది. ఎన్టీఆర్ ఇటీవల 3RRR విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు కొరిటాల శివతో ఎన్టీఆర్ 30వ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర ఫ్రీ లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేయగా అత్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మాస్కి మాస్టర్లా ఉంది లుక్. ఓ చేతిలో భారీ కత్తి, మరో చేతిలో గొడ్డలి పట్టుకొని భయానికి వణుకు పుట్టించేందుకు వస్తున్న అనడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఎన్టీఆర్ లుక్ పాత్ర అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించేందుకు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఫైనల్ కాకపోవడం విచారకరం. మొదటగా ఆలియా భట్ ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి. ఆమె కూడా ఎన్టీఆర్ కొరిటాల సినిమాలో నటిస్తున్నట్టు తెలిపింది. కానీ ఇంతలో ఆమె రణబీర్ కపూర్తో మ్యారేజ్ కావడం ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. అంతకుముందే చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఆలియా ఫైనల్ అయిందనే వార్తలో ఆ గాసిప్స్కి చెక్ పడింది. కానీ ఆలియా నో చెప్పడంతో ఇప్పుడు కథ మొదటికొచ్చింది. ఈ సినిమా కోసం దీపికా పదుకొనేని అప్రోచ్ అయినట్టు ప్రచారం జరిగింది. 3RRR సినిమా ప్రమోషన్ టైంలో దీపిక ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంటుందని తన ఇంట్రెస్ట్ ని తెలిపింది. దీంతో దీపిక నటించేందుకు కోప్ ఉందని అంతా అనుకున్నారు. కానీ దీపిక నో చెప్పింది. ఈ సినిమా తను చేయలేనని తెలిపిందంట. ఆ తర్వాత రష్మిక మందన పేరు కూడా ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ఆలియా భట్ రిజెక్ట్ చేయగానే వెంటనే రష్మిక పేరు తెరపైకి వచ్చింది. వరుస హిట్లతో ఉండటంతో పాటు ఆమె హిందీలో సినిమాలు చేస్తూ నార్త్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో ఆ క్రేజ్ తమ సినిమాకి యూజ్ అవుతుందని భావించిన కొరిటాల ఆమెని అప్రోచ్ అయ్యారని, కానీ అది సెట్ కాలేదని టాక్. మరోవైపు శ్రద్ధ కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సహో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ తో చేసిన శ్రద్ధ కపూర్ అదే ఇంట్రెస్ట్ తో ఆమెని సంప్రదించగా సుముఖత వ్యక్తం చేయలేదని టాక్. సహో రిజల్ట్ కారణంగా ఆమె డిసప్పాయింట్ లో ఉందని, దీంతో తారక్ ని రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. బోల్ట్ బ్యూటీ దిశ పటాని పేరు బాగా వినిపిస్తుంది. పూరి రూపొందించిన లోఫర్ చిత్రంలో తెలుగు తెరకి పరిచయం అయ్యింది దిశ. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆమె ఇందుకే పరిమితం అయింది. కానీ అక్కడ సక్సెస్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమెని మళ్ళీ తెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారంట కొరిటాల. కానీ ఆమె కూడా రిజెక్ట్ చేసిందనే పుకారు ఊపందుకుంది. దీంతో ఇప్పుడు మరో పేరు ప్రచారంలో ఉంది. ఎప్పటి నుంచో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారంట. జాన్వీ విజయ్ దేవరకొండ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఆమె భార్య చిత్రంలో ఎంట్రీ ఇవ్వాలనుకుందంట. అయితే ఎన్టీఆర్ సినిమాని అందుకు పర్ఫెక్ట్ అని భావిస్తుందా లేక వెయిట్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొరిటాల జాన్వీతో చర్చలు జరుపుకుంటున్నారంట. ఒకవేళ జాన్వీ కూడా రిజెక్ట్ చేస్తే చివరిగా అనన్య పాండేని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. చివరి ఆప్షన్ గా అనన్య పేరుని అనుకుంటున్నారంట. ఇప్పుడు బాల్ జాన్వీ కపూర్ వద్ద ఆగిందని, ఆమె ఫైనల్ కాబోతుందని టాక్. రష్మిక మందన విషయంలోనూ ఇదే టాక్ వచ్చింది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఎన్టీఆర్ 30లో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటికీ పెద్దగా మిస్టరీగా మారింది. దీనికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థాంక్యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజెల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ